నా పేరు రాము యాదవ్, ఇక్కడ షష్టిపీఠ రోడ్లో ఉంటాను. కేసీఎల్స్ గురించి అంటే అందరూ లీడర్ల మీద అంటారు, కానీ ఇక్కడ ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఈ షష్టిపీఠ రోడ్డు ఇది మొత్తం అంతా ట్రాఫిక్ ఇక్కడ జామ కావడము, పేరుల మీద కంప్లైంట్ ఇవ్వడము చేయడము అంతా జరుగుతుంది. బాలరెడ్డి ఇట్లా ఏం పట్టించుకుంటలేరు అది అని అడుగుతున్నారు, వచ్చి మాకు కూడా అడుగుతున్నారు. కానీ ఎలక్షన్లు వస్తున్నాయి, అయినా ఎవరు ఇక్కడ రావట్లేదు, చూస్తలేదు, తిరగట్లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి? ప్రధానంగా స్థానికంగా సమస్య ఏంటంటే ఇది షష్టిపీఠ రోడ్డు బాగుండాలని కోరిక అంతే. ఇక్కడ వాటర్ సమస్య కానీ కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఎంత బాగున్నాయా? డ్రైనేజ్లో ఒకటి కరెక్ట్గా లేవు, వాటర్ వస్తే ఇక్కడ జామ అయిపోతున్నాయి అన్ని నీళ్ళు. డ్రైనేజ్ ఇక్కడ ఇక్కడనే పక్కనే అది డ్రైనేజ్ ఎవరు పట్టించుకుంటలేరు, అది లోపల పడిపోయింది. వాటర్ వచ్చినప్పుడు అందరూ దాని లోపల దిగిపోతున్నారు, పేపర్ తోడు పబ్లిక్ వచ్చేటోళ్ళు కూడా. నీళ్ళు బాగా ఎక్కువ వస్తాయి ఈ రోడ్లో. ఆరేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? టీఆర్ఎస్ పరిపాలన మంచిగానే ఉంది, పర్వాలేదు. కేసీఆర్ అయితే అన్ని మంచిగానే వేస్తారు, కానీ చిన్న చిన్న లీడర్లు కొద్దిగా పట్టించుకుంటలేరు. ఇక్కడ మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు? ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అయితే మాకు అందుబాటులో ఎప్పుడు ఉంటున్నాడు, ప్రతిదానికి వస్తున్నాడు, ఆపదకి అన్నీ మాట్లాడుతున్నాడు, అన్నీ మంచిగానే వేస్తున్నాడు. కానీ పనులు కొద్దిగా కావట్లేదు, చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద అయితే అవుతున్నాయి. కేటీఆర్ ప్రారంభించిన మెట్రో కానీ, కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఐటీ టవర్స్ కానీ? టవర్స్ అంటే అవి టవర్స్ కొద్దిగా ట్రబుల్ ఇస్తున్నాయి ఈ వర్షాల పడ్డ కానించాలి అంతే, అంతకుముందు అయితే బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ గురించి అయితే అన్ని విధాల బాగానే సార్. మాకైతే వాటర్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు, కరెంట్ ప్రాబ్లం ఏమి ఉండదు, ఎప్పుడు ఏది డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండదు. గవర్నమెంట్ పరంగా అయితే బాగానే ఉంది అంతా, ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. మామూలుగానే ఏరియా వరకు అయితే పీస్ఫుల్ ఉంటుంది, ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కరెంటు ప్రాబ్లం ఉండదు, వాటర్ ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు ఇలాంటి గొడవలు అల్లర్లు కూడా ఏముండదు, బాగానే ఉంటుంది అంతా. కేటీఆర్ చేస్తున్న డెవలప్మెంట్ గురించి, మీరు ఒక యూత్ కదా, ఎలా ఉంటుంది? కేటీఆర్ గురించి చెప్పాలంటే మనకు అంత రాజకీయాల గురించి మనకు అంత అవగాహన లేదు, కానీ బయట తిరుగుతుంటే మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏదో ఒకటి చిన్న చిన్నవి ఉంటాయి, కాదు ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం రోడ్లు కానీ ఇక్కడ ఫ్లైఓవర్స్ దగ్గర వెళ్ళినా కానీ ఇక్కడ ఇంతకుముందు చెత్త కుప్పలు అట్లాంటివి అయితే కొంచెం నీట్గా పెడుతున్నారు, చెత్త చెదరాలు లేకుండా అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్లోనే ఎంతో కొంత ఉండాలి, గవర్నమెంట్ అన్నీ చేయాలంటే కూడా చేయలేరు. ఇప్పుడు అన్నీ ఇక్కడ లోపల చెత్త కూడా ఉంటుంది, డే బై డే వస్తారు మొత్తం అంతా క్లీన్ చేస్తారు, నెక్స్ట్ డే ఒకసారి అన్నీ చేస్తారు, చెత్త చెదరం వేసిపోతారు. గవర్నమెంట్ అయితే అనడానికి లేదు, గవర్నమెంట్ పరంగా అయితే ఏరియా వరకు అయితే బాగానే ఉంది సార్, 100% బాగానే ఉంది. మాకైతే నేను ఇక్కడ ఒక 13 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటాను, నేను ఓన్ హౌస్ అయితే లేదు కానీ రెంటెడ్ కానీ 13 ఇయర్స్ ఉంటున్నాను, ఎప్పుడు కూడా బాగానే ఉంది సార్ అంతా. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తున్నాయి, ఇప్పుడు ఎంతో కొంత ప్రాసెస్లో కొన్ని కొన్ని వర్క్లు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని కంప్లీట్ కావాలంటే ఈ గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.